జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధుల హక్కులను కాపాడాలని ప్రకాశం జిల్లా ICDS ప్రాజెక్ట్ అసిస్టెంట్ పారాలీగల్ వాలంటీర్ గంధం సామ్యూల్ సూచించారు. జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కనిగిరి నగర పంచాయతీలోని వాసవి వృద్ధాశ్రమంలో మండల న్యాయ సేవాధికార సంస్థ, పోలీస్ శాఖ, గుడ్ హెల్త్ సంస్థ, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ICDS ప్రాజెక్ట్ అసిస్టెంట్ పారాలీగల్ వాలంటీర్ గంధం సామ్యూల్ మాట్లాడుతూ, యవ్వన దశలో తమ శక్తియుక్తులన్నిటినీ పిల్లల ఎదుగుదలకే వెచ్చించే అమ్మానాన్నలు అవసాన దశలో బుక్కెడు బువ్వకు, జానెడు నీడకు తడుముకోవాల్సిన దీనస్థితిలో చిక్కుకుపోవడం బాధాకరం అని, ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యుల నిరాదరణ వంటి పరిస్థితులు అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథులుగా మార్చేస్తున్నాయని అన్నారు. మతం, ప్రాంతం, కులం వంటి తేడాలు లేకుండా పలు దేశాల్లో వృద్ధుల పరిస్థితి దయనీయంగానే ఉంటుందని, సమాజానికి, కుటుంబ అభివృద్ధికి వృద్ధులు చేసే సేవలను గుర్తించే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి నిర్ణయం మేరకు ఏటా ఆగస్టు 21న వయోవృద్ధుల దినోత్సవం జరుపుకుంటున్నారని, ప్రతి వ్యక్తికి వృద్ధాప్యం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ రమణయ్య, పారాలీగల్ వాలంటీర్ చిన్నిగారి మధు, ఆశ్రయం నిర్వాహకులు రంగనాయకులు, ఆశ్రయం వార్డెన్ మోహన్ రావు, గుడ్ హెల్త్ ప్రతినిధులు, రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఇక్కడ నిలబడు, అన్న అక్కడ ఉంటాడు. లాంగ్ తీస్తాడు అన్న, వస్తుంది వస్తుంది, వీడియో వస్తుంది, ఫోటో వస్తుంది. ఓకే ఓకే తీసా. అది ఆ పక్క ఉంది బాటిలో పెట్టకాడ, ఆయన పెట్టకాడ ఉంటుంది. ఓకే సామాన్ కంట ఫోటో దిగు సామాన్ కొట్టి ఇటు చూడు. ఓకే వీడియో కంటిన్యూ కంటిన్యూ వీడియో ఇటు చూడమ్మా. ఓకే చుట్టాలు పంపించాను వచ్చినాయా, చుట్టాలు పంపించి వచ్చినాయా.